నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలో రైతు వ్యతిరేకమైన 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో గత 6 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ అణచివేత దమనకాండను నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చెన్నప్ప, కాన్కరాయుడు, కృష్ణ పాల్గొన్నారు. పార్లమెంటుకు వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉంటే కేంద్ర గవర్నమెంటు ఆ రైతాంగానంతా ఢిల్లీకి రాకుండా నిరసన వాళ్ళ హక్కులని తెలియజేయకుండా వాళ్ళకు కేంద్రం ముందే ఢిల్లీ బయటనే వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నటువంటి సంఘటన జరుగుతుంది. కాబట్టి ఆ రైతాంగాన్ని ఢిల్లీకైనా వస్తే మనమంతా కూడా గౌరవాలు లేకుండా చేస్తారు ఈ రైతాంగం అని చెప్పి ఈరోజు కేంద్ర గవర్నమెంటు రైతులు ఢిల్లీకి వచ్చారంటే ఢిల్లీనంతా మమ్మల్ని అంతా కూడా హిందమైన చేస్తారని చెప్పి దిగులు చెంది నరేంద్ర మోడీ గవర్నమెంటు ఈరోజు రోడ్లు చంపేసింది. రైతులు ఢిల్లీకి రాకుండా ఉండాలంటే రోడ్లు చంపేస్తుంది, గేట్లు పెడుతుంది. ఆ గేట్లను కూడా తొలగింపులు చేసి రైతాంగం అంతా ఈరోజు ఢిల్లీకి బాట పట్టి వచ్చి ఆ రైతాంగం అంతా పోరాటంలో ఈరోజు దీక్షలు చూస్తున్నారు. ఆ దీక్షలు చూస్తే ఈరోజు కేంద్ర గవర్నమెంట్ మేము అయ్యా మేము ఆ రైతులకంతా కూడా మేము ప్రకటన చేస్తాము, వాయిదేయండి, మేము కాలయాపన చేస్తామని చెప్పి ఈరోజు కేంద్ర గవర్నమెంట్ మాట్లాడుతుంది. అయ్యా నీ కాలయాపన వద్దు, మాకు రైతుకు మద్దతు కలిగించాలని చెప్పి రైతాంగం కోరుకున్నది. అట్లా ఆ రైతులకంతా కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేస్తుంది. ఆ పంజాబ్ రైతులకు మద్దతు కలిగించాలని చెప్పి ఈ రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేస్తుంది. ఆ నిరసనలో భాగంగా ఈరోజు కూడా ఉట్కూర్ మండలంలో కూడా అఖిల భారత రైతు సంఘము నరేంద్ర మోడీ బొమ్మని దాగ్యం చేస్తున్నాము. కాబట్టి నరేంద్ర మోడీ